జై శంకర హరహర శంకర సేలంలోని ఎస్కేఎస్ హాస్పిటల్లో నేఫరాలజిస్టుగా ఉన్న డాక్టర్ ఆర్ బాలకృష్ణన్ నాయర్ చదువు నిమిత్తం ఇంగ్లాండ్ వెళ్ళి సాంప్రదాయక ఆధ్యాత్మిక జీవనం సాగించాలని భారతదేశానికి తిరిగి వచ్చారు వారు కేరళ గురువాయులోని గురువాయురప్పన్కు గొప్ప భక్తులు వారు ప్రతిరోజు తప్పకుండా శ్రీమద్భాగవతం పారాయణ చేస్తారు ఒకరోజు తెల్లవారుజామున డాక్టర్ గారు నిద్రలో ఉండగా వారికి స్వప్నంలో పరమాచార్య స్వామివారు కనిపించారు కృష్ణ అష్టోత్తరంతో శ్రీకృష్ణునికి అర్చన చేయమని వారిని ఆజ్ఞాపించారు దంపతులిద్దరూ ఎంత వెతికినా కృష్ణ అష్టోత్తరం ఉన్న పుస్తకం దొరకలేదు కొన్ని రోజుల తర్వాత వారు ఆ సంగతి మర్చిపోయారు మరలా ఒకరోజు ఉదయం నిద్రలో డాక్టర్కు స్వప్నంలో స్వామివారు కనిపించి కృష్ణ అష్టోత్తరం గురించి గుర్తు చేశారు చాలా ఏళ్ల క్రితమే అది కొన్నట్టు గుర్తు ఉన్నదని కానీ అది ఎక్కడ ఉందో తెలియదని ఎక్కడ వెతికినా దొరకడం లేదని డాక్టర్ స్వామితో చెప్పారు మహాస్వామివారు సేలంలోని వాళ్ళ ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్ పైన బృహత్ స్తోత్ర రత్నాకరం అనే పుస్తకం ఉన్నదని అందులో శ్రీకృష్ణ అష్టోత్తరం ఉందని డాక్టర్కు చెప్పారు వెంటనే సెలవుపై అలప్పి వచ్చిన దంపతులిద్దరూ సేలం బయలుదేరి వెళ్లారు మహాస్వామివారు చెప్పినట్టుగానే వాళ్ళ ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్ పై బృహత్ స్తోత్ర రత్నాకరం పుస్తకం దొరికింది ఆ రోజు నుండి ప్రతిరోజు గురువాయురప్పన్ కు తులసి దళాలతో శ్రీకృష్ణ అష్టోత్తరంతో పూజ చేస్తున్నారు డాక్టర్ గారు మొదటి అర్చన మాత్రం పరమాచార్య స్వామివారికే దైవం అనుగ్రహిస్తే దైవం ఆగ్రహిస్తే గురుడు రక్షించగలడు కానీ గురువు ఆగ్రహిస్తే దైవం కూడా రక్షించడు డాక్టర్ ఆర్ బాలకృష్ణన్ నాయర్ సేలం మూమెంట్స్ ఆఫ్ ఎ లైఫ్ టైం నుండి అపార కరుణా సింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం జై జై హరహర శంకర